మీరు ఎన్టీ రామారావు గారి దగ్గరికి అసలు మేము పరిచయం వ్యక్తిగతంగా పరిచయం ఉందా లేకపోతే ఎట్లా ఆయన దగ్గర ఎలా జాయిన్ అయ్యారు? పోయినా కానీ ఒక తెలియకుండానే ఒక నోట్ పట్టుకున్నాడు. దేశ ట్రస్టింగ్ అనమాట, చీఫ్ సెక్రటరీ నోట్ పట్టుకున్నాడు ఏదో సబ్జెక్ట్ చెప్పి పంపించుకున్నాను, టైప్ చేసి తీసుకున్నాను. ఏం దీపెట్టలేదు అన్నాడు, అది చెప్తున్నాయని తెలియకుండానే ఒక టెస్ట్ వాళ్ళు చేసి తర్వాత ఆయన పని చేయాలంటే క్రమశిక్షణ వర్కింగ్ అట్లా. ఎన్ని ఏళ్ళు ఉన్నారు మొత్తం ఆయన? 83 నుంచి 89. ఓకే, అంటే ఇప్పుడు ఈ దీంట్లో ఆయనతో పనిచేసిన దాంట్లో మీకు మంచి సంఘటనలో లేదా ఆయన ఎప్పుడైనా మిమ్మల్ని కోప్పడ్డారా ఏదైనా పని విషయంలో వేరే కానీ? కోపడ్డం అంటే ఆయన కోపడ్డం అంటే చాలా గౌరవం వస్తుంది. అదే అదే కోపడ్డం సార్ అంటాడు. అంటే ఆయనకు కోపం వచ్చినట్టు. ఓకే, ఎన్నిసార్లు అన్నారు అలాగే? తక్కువ లేదు. అదే అంటే ఒకటే, ఆయన పని డెడికేటెడ్ గా చేయాలా. ఇద్దరు ముగ్గురు కలిసి సంభాషణ జరిగేది, ఏం మీటింగ్ పెడుతున్నారా ఏంటి అంటారు, సడన్ గా ఎప్పుడైనా పెట్టారు, ఈ డజంట్ లైక్ ఆఫీస్. తర్వాత నాకు అన్నిటికంటే నాకు నచ్చింది ఏంటంటే ఈ పెరోల్స్ ఉంటాయి కదా ఖైదీలు, ఆ ఫైల్స్ నాకు ఇన్ఛార్జ్ పెట్టారు చూడండి. అది చూసేటప్పుడు కానీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగాను, అంటే వీళ్ళ ఖైదీలు ఎంతకాలం ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళు అనవసరంగా ప్రిజనర్స్ గా మగ్గిపోతున్నారా, అంటే వాళ్ళు ఎంతమందికి వీలైతే అంతమంది పెరోల్ ఇవ్వాలనే భావన. ఓకే, ప్రిజన్ ఎన్విరాన్మెంట్, ప్రిజన్ లైఫ్, అన్నెసరీగా పడ్డాం, ఈ శిక్షా స్మృతి వీటన్నిటి కూడా ఆయన కొద్దిగా మేబీ ఆ సినిమాలు కూడా యాక్ట్ చేసేటప్పుడు ఉన్నాయో అనిపించేది నాకు. అంత ఇదిగా అడిగేవాడు, మేము కొన్ని సమాధానాలు చెప్పలేక మొదలైపోయి అనుకోని మనం ఆ ఫైల్ చూత వరకే చెప్పాం, బియ్యం తెలియదు మనం నేను తెలుసుకొని చెప్తాను అని అట్లా ఆ విధంగా ఉండేవాడు. తర్వాత నేను పర్సనల్ అపాయింట్మెంట్స్, దానికి వచ్చే పర్సనల్ లెటర్స్ చూడటం, వీటన్నింటిలో కూడా లేదు మీటింగ్స్కి ఎవరిని పిలవాలా, గమ్మత్తుగా ఉండదండి. మీటింగ్ ఉంది అనుకో, ఫైనాన్స్ ఉంటే పలానా పలానా చీఫ్ సెక్రటరీ, సెక్రటరీ ఫైనాన్స్, సెక్రటరీ మినిస్టర్, అది ఏదైనా పేరు చెప్పి వీరేందుకనే సార్ కన్సర్న్ సెక్రటరీ వీరేందుకు వచ్చి కూర్చొని తిరిగిపోవడానికి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కాంట్రిబ్యూషన్ అది, అంటే ఎంత క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తాడు. ఆయన దగ్గర ఆల్రెడీ సమాచారం ఉంది, తనే తన మీటింగ్స్ లో ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎవరు కాంట్రిబ్యూట్ చేయాలి చెప్పాలి కదా. అవును, ఊరికే సైలెంట్ గా కూర్చుంటే వాళ్ళ గురించి అట్లా పెట్టింది. అంటే అనుకున్నారు కదా, నా ప్రకారం చంద్రశేఖర్ నాయుడు చెప్పారు కదా, 3-4 నెలల్లోనే ప్రభుత్వము, పరిపాలన, దాంట్లో ఉంటే అవలక్షణాలు అవన్నీ క్షుణ్ణంగా ఆయన అబ్జర్వ్ చేశాడు. ఆకలింపు చేసుకున్నాడు, ఆకలింపు చేసుకున్నాడు చేసుకున్నాడు కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ ఫైల్స్ చూపించేటప్పుడు ఆయన వీళ్ళు ఒకటి చెప్తే దాని కౌంటర్ అడిగేవాడు, ఇది ఎందుకు ఈ విధంగా సమాధానం ఉండేది కాదు. అంటే ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఒరిజినల్ ఐడియాస్ ఉన్నాయని, మోసంలో రాలేదు ఆయన, ఫ్రెష్ గా వచ్చాడు. దేర్ ఫోర్ ఏ సమస్యనైనా వివిధ కోణాలతో చూస్తారు. మేము అడ్మినిస్ట్రేటర్ గా మేము ఒక కోణంలోనే చూస్తాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వరంగల్ లో ఆడ కాలేజ్ లెక్చరర్స్ కు చాలా డిమాండ్ ఉంటుంది. వలంగల్ కాలేజ్ ఆడ పొజిషన్స్ తక్కువ ఉంటాయి కదా, ఎక్కువ మంది పోలేదు. అందులో వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు. ఒకసారి ఫైల్ వచ్చింది, వైఫ్ ఏమో ఆదిలాబాద్ లో పనిచేస్తుంది కాలేజీ లో, ఈయన ఇక్కడ పనిచేస్తున్నాను. మా ఆవిడ ఫైల్ పెట్టారు మా సెక్రటరీస్ ఆమె ఇక్కడ తీసుకొస్తాం సార్ అన్నారు. ఇద్దరిని సార్ మంచిదే, మీరు అక్కడ తీసుకెళ్ళండి. వాళ్ళ ఉద్దేశం ఏంది, ఇక్కడికి రావాలని. ఆయన చెప్పేది ఏంది, పోయేవాళ్ళే లేదు, వైఫ్ అండ్ చక్కకుండా పని చేయాలంటే
ఉండేటన్నమాట. మనం ఒక కోణంలోకి వస్తా ఆయన వింటారు అంతే కదా. మరి ఆదాబాద్ సైడ్ ఫోర్ ఎవరు వెళ్ళరు అక్కడ చోటు ఎక్కువ మంది పంపించాలి. ఇటువంటి కోకల్లో ఎగ్జాంపుల్స్ ఒకటి మాత్రం నేను క్లియర్ గా చెప్పగలనండి, ఆయన సాహసమే ఉంది. అందువల్ల ఆ ఉద్రేకం ఎప్పుడు ఉండేది దర్శన్ వ్యక్తిలో కూడా ఆయన సహజ స్వభావం. కొడితే కుంభస్థానాన్ని కొట్టాలని ఏది అందుకనే ఆయన మంచి పాత్రలు వేసిపో క్లిష్టమైన పాత్రలు కూడా పోషించాడు. ఈయన కూడా చాలా క్లిష్టమైన సమస్యలు అన్నమాట తీసుకున్నాడు డెసిషన్ ప్రజల్లో. అందుకే కదా సీనియర్ తల వండిన తల మెడల్ వంచాడా లేదా ఉంచాడు. అంటే ఆ మనిషి తత్వం అది. 1984 ఆగస్ట్ లో ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టారు. మీరు మీరెప్పటికీ ఆయన పిఎస్ గానే ఉన్నారు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అప్పుడు మనం ఊహించుకుంటే జరిగిపోయింది కదండి. ఆ రోజు ఆయన వచ్చాడు, మేము కూడా ఎయిర్పోర్ట్ పోయాము, ఆపరేషన్ వచ్చాడు, భాస్కర్ రావు గారు కూడా వచ్చాడు, ఆలయం చేసుకున్నాడు, టక్కన వెళ్ళిపోయాడు. కానీ ఆ రోజు మార్నింగ్ నుంచే అప్పుడే చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకు లీడర్స్ కంత పొలిటికల్ క్లాసెస్ పెట్టారు. అటువంటి క్లాస్ ఒకటి జరుగుతోంది ఎక్కడో ఏదో సంథింగ్ ఏదో జరుగుతోంది ఏదో ఫీలింగ్ వచ్చింది. ఆయన వచ్చాడు, ఆయన ఓపెన్ జీప్ లోనే వచ్చాడు, ఆ నుంచి ఆఫీస్ దాకా వచ్చాడు. మధ్యాహ్నం 3-4 గంటలకంత స్లోగా ఈ వ్యవహారం ఏదో జరుగుతుందని వచ్చింది. సాయంత్రానికి ప్రెసిపిటేట్ అయిపోయింది. సాయంత్రానికి మళ్ళీ తీసుకొని వచ్చిన ఎమ్మెల్యే వాళ్ళని రామకృష్ణ స్టూడియోలో పెట్టడం మామూలే. అంటే ఆయనకి తెలియదు మేమంతకు చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్ కావడం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే, అప్పుడు కాంగ్రెస్ లోనే రెండు గ్రూప్, అమరనాథ్ రెడ్డి గ్రూప్, దాసు వీళ్ళు అట్లా ప్రతిపక్షం లేకపోయింది. అది ఉపయోగపడింది. మిగతా చేస్తుంది. 1 మంత్ నేను లేవు, లీవ్ లో ఉన్నాను. ఓకే, ఐ నాట్ జాయిన్.